హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఐపీఎల్ 2024 మ్యాచ్ టాక్స్. ఇవాళ వీడియో ఏంటంటే, మొత్తానికి మనం ఐపీఎల్లో అయితే సెంచరీ అయితే చూసాము, అది కూడా రెండు టీమ్స్ నుంచి. ఇటు సైడ్ విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే, అటు సైడ్ జాస్ బట్లర్ సిక్స్ కొట్టి సెంచరీ ఫినిష్ చేశాడు. సో అందరూ అనుకుంటున్నారు, పాపం విరాట్ కోహ్లీ ఎంత కష్టపడి ఎంత బాగా ఆడుతున్నా కానీ మ్యాచ్లు ఓడిపోతున్నారు, ఏంటి అసలు ఏంటి అసలు ఇని. సో కారణం ఏంటంటే, అతనికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అతనే ఆడుతున్నాడు. సో అంత బాగా ఆడే మ్యాక్స్వెల్, కంట్రీ కోసం అంత బాగా ఆడే మ్యాక్స్వెల్ ఐపీఎల్కి ఎందుకు అతను అంత చెత్తగా ఆడుతున్నాడు? లాస్ట్ ఫోర్ ఇన్నింగ్స్ చాలా అంటే చాలా చెత్తగా ఆడాడు. సో అతను విరాట్ కోహ్లీ అయితే బౌండరీ కాడ్ అయితే మీ మిడిల్ ఆర్డర్లో అయితే మీ కవర్స్లో అయితే మీ ఎంత బాగా ఫీలింగ్ చేస్తున్నాడు, అతని ఇంటెన్షన్ అయితే క్లియర్ కనపడుతుంది. సో టీంకి ఏదో ఒకటి చేయాలి, నేను టీంకి ఏదో ఒకటి చేయాలని చెప్పి, బట్ అతనికి ఎవ్వరు సపోర్ట్ ఇవ్వట్లే. సో ఇటు సైడ్ చూస్తే రాజస్థాన్ నుంచి సంజు శాంసన్, జాస్ బట్లర్ మిడిల్ ఆర్డర్లో అయితే చాలా బాగా ఆడి ఇన్నింగ్స్ చాలా చాలా బాగా ఫినిష్ చేశారు. సో సిక్స్ కొట్టి ఇన్నింగ్స్ ఫినిష్ చేసి సెంచరీ చేశాడు జాస్ బట్లర్. సో చాలా అంటే చాలా బాగా ఆడారు వాళ్ళు. రాజస్థాన్కి వాళ్ళు ఫుల్ క్రెడిట్స్ ఇవ్వాలి, హోమ్ గ్రౌండ్ ఎఫెక్ట్ కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది, బట్ విరాట్ కోహ్లీ సెంచరీ అయితే వృధా అయిపోయింది. సో వాళ్ళు చేసిన లోపాలు ఏంటో మనం ఇవాళ వీడియోలో చూద్దాము. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. రాజస్థాన్ వాళ్ళు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని చాలా అంటే చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఎందుకంటే వరుసగా వాళ్ళు నాలుగు మ్యాచ్లు ఆడితే నాలుగు మ్యాచ్లు గెలిచారు, అందులో మూడు వచ్చి హోమ్ గ్రౌండ్లో ఆడారు. సో వారు హ్యాట్రిక్గా గెలిచారనమాట హోమ్ గ్రౌండ్లో. అలాగే ఆర్సీబీ వాళ్ళు హ్యాట్రిక్గా ఓడిపోయారు. సో నిన్న జరిగిన మ్యాచ్ నేనేం చెప్తానంటే 1 vs 11 అనమాట. ఇక్కడ విరాట్ కోహ్లీ వర్సెస్ రాజస్థాన్ టీం అనమాట. సో ఎవరు ఆడలేదు. సో అందుకే ఇక్కడ విరాట్ కోహ్లీ ఒకటే ఆడాడు కాబట్టి విరాట్ కోహ్లీ వర్సెస్ రాజస్థాన్ అని చెప్పొచ్చు. తనకి ఎవరన్నా సపోర్ట్ చేస్తే 200 ఈజీగా పోయే స్కోర్, ఎవరు సపోర్ట్ చేయలే. సో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. మనకు తెలిసిందే, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం జాస్ బట్లర్ అనేది ఫామ్లో లేడని చెప్పి ఇవాళ చూపించాడు. నిన్నైతే విశ్వరూపం చూపించాడు జాస్ బట్లర్. ఇక్కడ ఆర్సీబీకి మెయిన్గా ఏంటంటే బౌలింగ్ లైనప్ అసలు చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అండ్ నిన్న చూసినట్టయితే ఆ స్పిన్నర్స్ అయితే లెంత్ బాల్స్, స్లాట్ బాల్స్ వేస్తూ రాజస్థాన్ వాళ్ళకి ఈజీ చేశారు మ్యాచ్ని. సో దాన్ని రాజస్థాన్ యూటిలైజ్ చేసుకున్నారు, చాలా అంటే ఫ్రీ ఫ్లోగా బ్యాటింగ్ ఆడారు, విన్ అయ్యారు. సో ఇక్కడ 1 vs 11 అయిపోయింది. అన్న మీరు చూసినట్టయితే కోహ్లీ తప్ప నాకు ఎవరు కనపడలా ఫీల్డింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ. సో ఆర్సీబీ వాళ్ళు మెయిన్గా ఐపీఎల్ యాక్షన్ జరిగినప్పుడు బౌలర్స్ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ పెట్టింటే చాలా బాగున్నాం. సో ఈ ఇయర్ బౌలింగ్ లైనప్ చాలా అంటే చాలా దారుణంగా ఉంది. నిన్న జరిగిన ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ చూస్తే లూమర్ని ఎందుకు బెంచ్లో పెట్టారు అర్థం కావట్లేదు. ఎవరెవరినో తీసుకొని ప్లేయింగ్ లెవెన్లో పెడుతున్నారు. ఆ లూమర్ లాస్ట్ 2 ఇన్నింగ్స్లో చాలా అంటే చాలా బాగా ఆడాడు. ఇన్ఫాక్ట్ ఆ ఎల్ఎస్జీ మ్యాచ్లో ఆర్సీబీ వాళ్ళు అందరూ డిలా పడిపోతుంటే అతను చాలా బాగా డీకేతో ఇన్నింగ్స్ని బాగా ఫినిష్ చేశాడు. సో అతను ఎందుకు బెంచ్లో పెట్టారు అనేది అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ లోకీ ఫర్గూసన్ ఉన్నాడు కదా బౌలింగ్కి, ఎందుకు అతను తీసుకోవట్లేదు? అతను కూడా చాలా బాగా వేస్తాడు కదా. అసలు ఈ ఆర్సీబీకి ఏంటంటే, బ్యాటింగ్ లైనప్ ఉంటే బౌలింగ్ లైనప్ బాగుండదు, బౌలింగ్ ఉంటే బ్యాటింగ్ బాగుండదు. సో ఎందుకు ఇలా జరుగుతుందో అది ఆర్సీబీగా జరుగుతుంది. సో రాజస్థాన్ రాయల్స్కి మాత్రం మనం మంచి క్రెడిట్ ఇవ్వాలి. బౌలింగ్ లైనప్లో కానీ బ్యాటింగ్ లైనప్లో కానీ చాలా బాగా హోమ్ గ్రౌండ్ ఎఫెక్ట్ని యూటిలైజ్ చేసుకున్నారు, హోమ్ గ్రౌండ్ ఎఫెక్ట్ని. సో చాలా బాగా బ్యాటింగ్ ఆడారు, బౌలింగ్ వేశారు. ఇక ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్కి నేను ఆడిన మ్యాచ్ వాళ్ళ బ్యాటింగ్ తీరు చూస్తే నేను చెప్పినట్టు వన్ మ్యాన్ షో విరాట్ కోహ్లీ. ఎందుకు చెప్తానంటే అతను ఒక్కటే నిన్న బాగా ఆడాడు కాబట్టి వన్ మ్యాన్ షో. సో ఇక్కడ ఫ్యాబ్ డూప్లెసెస్, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ అయితే చాలా బాగా స్టార్ట్ చేశారు, పవర్ ప్లేని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. వన్స్ ఫ్యాబ్ డూప్లెసెస్ అవుట్ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీకి ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. వచ్చిన వాళ్ళంతా సింగిల్ డిజిట్తో అవుట్ అయిపోయారు. సౌరవ్ చౌహాన్ కానీ ఆ మ్యాక్స్వెల్ కానీ కెమెరా వ్యూ ఎందుకు పంపించారు నాకు అర్థం కావట్లే. డెత్ ఓవర్స్ బ్యాటింగ్ అనుభవం అతనికి లేదు. సో డెత్ ఓవర్స్లో ఫినిష్ చేయగల క్యాపబిలిటీ దినేష్ కార్తిక్ ఉంది కదా, దినేష్ కార్తిక్ని ఎందుకు పంపించలేదు నాకైతే ఇప్పటికే అర్థం కాలేదు. సో అది వన్ మ్యాన్ షో అయిపోయింది. ఆ బ్యాటింగ్ లైనప్ చాలా బాగా క్లమ్జీగా అయిపోయింది. సో అందుకే బ్యాటింగ్ కొంచెం డిలే పడ్డారు. అండ్ అలాగే ఇక్కడ రాజస్థాన్ బ్యాటింగ్ చూసినట్టయితే మనకి ఎస్ఎస్వి జైస్వాల్ ముందుగానే అవుట్ అయిపోయాడు, బట్ పర్లేదు మనకి ఇక్కడ జాస్ బట్లర్ కెప్టెన్ నేనున్నానంటూ ఇన్నింగ్స్ని ఫినిష్ చేయించాడు. చాలా బాగా మిడిల్ ఆర్డర్లో ఆర్సీబీ బౌలర్స్ని అడ్మైర్ చేసుకుని చాలా ఫ్రీ ఫ్లోగా బ్యాటింగ్ ఆడారు. సో అందుకే వాళ్ళు విన్ అయ్యారు. ఇక్కడ రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్కి వస్తే ముందుగానే యశస్వి జైస్వాల్ వికెట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత కెప్టెన్ వచ్చి నేనున్నానంటూ జాస్ బట్లర్తో కలిసి చాలా అంటే చాలా ఇన్నింగ్స్ని బిల్డ్ చేశారు. సో మిడిల్ ఆర్డర్స్లో ఆర్సీబీ బౌలర్స్ని అడ్మైర్ చేసుకొని ఫ్రీ ఫ్లోగా గ్రౌండ్ షాట్లు, వాళ్ళకి ఫ్రీ బాల్ దొరికినప్పుడు సిక్సర్ల ఫోర్లతో వన్ సైడ్ చేసేశారు. అండ్ ఇక్కడ జాస్ బట్లర్ సిక్స్ కొట్టి ఇన్నింగ్స్తో ఇన్నింగ్స్ని ఫినిష్ చేశాడు, అండ్ సెంచరీని కూడా ఫినిష్ చేశాడు. సో చాలా అంటే చాలా బాగుంది వాళ్ళ బ్యాటింగ్ లైనప్. మిడిల్ ఆర్డర్లో చాలా బాగా అడ్మైర్ చేసుకున్నారు, బౌలింగ్ లైనప్ కూడా చాలా బాగుంది. బట్ ఇక్కడ ఆర్సీబీ పక్క చూస్తే ఏమో వన్ మ్యాన్ షో విరాట్ కోహ్లీ. ఫుల్ క్రెడిట్స్ విరాట్ కోహ్లీకి ఇవ్వాలి, 8 సెంచరీస్ చేశాడు. ఇక్కడ జాస్ బట్లర్ 6 సెంచరీస్ చేశాడు ఐపీఎల్లో. వీళ్ళిద్దరు టాప్ నాచ్ ఫుల్ ఎఫెక్ట్ ఇచ్చారు. బట్ ఇక్కడ ఆర్సీబీ వాళ్ళు ఇంకా చూసుకోవాలి వాళ్ళ బ్యాటింగ్ లైనప్. అండ్ అలాగే
ఇవాళ జరిగే మధ్యాహ్నం మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ బ్యాక్ అని చెప్పి అఫీషియల్ గా వాళ్ళు ముంబై ఇండియన్స్ వాళ్ళు ట్వీట్ అయితే చేశారు కదా వాళ్ళ పోస్ట్ లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ వెబ్సైట్ లో. సో అలాగే ఇవాళ సూర్యకుమార్ యాదవ్ వస్తారని నేను అనుకుంటున్నాను. బట్ ఇక్కడ ఇవాళ జరిగే ఆఫ్టర్నూన్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. అండ్ అలాగే నేను మన ఛానల్లో నేను కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ అయితే పెట్టాను హూ విల్ విన్ టుడేస్ మ్యాచ్ అని చెప్పి, డైలీ పెడుతూ ఉంటాను. మీరు ఆ పోల్ను కూడా ఓట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ విన్ అంటిల్ నెక్స్ట్ వీడియో. జై హింద్.